మటన్ లివర్ మసాలా మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. మటన్ లివర్ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మటన్ లివర్ 1/2 కిలో, జీడిపప్పు టమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కసూరి మేతి కొద్దిగా, జీలకర్ర 1 టీస్పూన్, గరం మసాలా 1 టీస్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, చాట్ మసాలా 1 టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీస్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. మొదలు పెట్టదామా సార్? స్టార్ట్ చేద్దాం మేడం. ముందుగా ఆయిల్, నూనె, నాకేమైందంటే మీ ఇద్దరు ఇంట్లో నూనె ఎక్కువ వాడతారని చెప్పాను. అంతేనా? తక్కువ వాడతాము అంటే ఇలాంటి వాటికి కొంచెం ఫ్రై ఐటమ్స్ కదా మేడం ఎక్కువ. ఓకే, సో నూనె వేడికింది సార్? వేడెక్కిన తర్వాత మనం జీలకర్ర వేసుకోవాలి. మీరు ఈ వంట ఎక్కడ నేర్చుకున్నారు? మీ ఆవిడ దగ్గర, లేకపోతే మీ పెళ్లికి ముందే బ్యాచిలర్ లైఫ్? అట్లాంటిది అండి, ఆవిడ దగ్గర నేర్చుకున్నాను. మీ ఆవిడ దగ్గర నేర్చుకున్నామంట. ఓకే, సో ఇంట్లో ఖాళీ సమయంలో ఎప్పుడు వండుతుంటారా? లేదు మేడం, బ్యాచిలర్గా ఉన్నప్పుడు వండేవాళ్ళము, ఇప్పుడు ఏమీ లేదు. వంట అయితే వచ్చు. నాన్ వెజ్ బాగా చేస్తారా, వెజ్ బాగా చేస్తారా? నాన్ వెజ్ ఏం రాదు మేడం, వెజ్ చేస్తారు. ఏ వంట బాగా చేస్తారు? టమాటో ఎగ్ కర్రీ. ఎందుకంటే మామూలుగా లివర్ వచ్చి చాలా తొందరగా కుక్ అయిపోతుంది కదా, కొద్దిగా నూనెన్నా తొందరగా మగ్గిపోతుంది కదా. సో మీరు నూనె ఎక్కువ అవుతుందేమో అని నా యొక్క చిన్న అభిప్రాయం అన్నమాట. సో టమాటో పేస్ట్ అండి సార్? అది అవునండి, టమాటో జీడిపప్పు మిక్స్. టమాటో జీడిపప్పు, సో పచ్చివా లేకపోతే వేయించుకున్నారా? పచ్చివే. పచ్చివి పేస్ట్ చేస్తారు. టమాటో జీడిపప్పు అది అవునండి. కొంచెం గ్రేవీ టైప్ రావడానికి ఏ కాంబినేషన్ తింటే బాగుంటుంది? అన్నం రొట్టె చపాతీతో బాగుంటుంది. చపాతీ కానీ పూరీస్ వీటికి బాగుంటుంది. చపాతీ పూరీలో ఫ్రై ఐటమ్ కాబట్టి కొంచెం లైట్ గ్రేవీ ఉంటుంది కాబట్టి చపాతీలకి పూరీలకి బాగుంటుంది. ఈ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఇట్లా మొత్తం. సో డీప్ ఫ్రై అవ్వాలా అవి ఉల్లిపాయలు? అవసరం లేదు, కొద్దిగా లైట్ హాఫ్ అయితే చాలు, హాఫ్ కలర్ చేంజ్ అవుతుంది. ఇది కసూరి మేతి. ఇది పాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, పచ్చిమిరపకాయలు కూడా వేసేసాం. మటన్ లివర్ ఇవన్నీ వేసుకో. మీరు మార్నింగ్ ఎన్నింటికి వెళ్తారు జాబ్కి? 9 to 5 మేడం. 9 to 5? 9కి వెళ్తాను, మళ్ళీ 5:30 వరకు వచ్చేస్తాను. మరి పిల్లలు స్కూల్ అది మీరు తీసుకెళ్తారా? మార్నింగ్ నేను డ్రాప్ చేసి వెళ్తాను, ఈవినింగ్ వైఫ్ తీసుకొస్తాను. ఆవిడ చూసుకుంటారు. ఇట్లా ఉడికిందో లేదో ఒకసారి ఇట్లా చూసుకోవాలి మేడం. ఉడికింది, ఉడికింది కాబట్టి నెక్స్ట్ పసుపు వేసేది. పసుపు తర్వాత సాల్ట్ కూడా ఇప్పుడు వేసేద్దాం. తర్వాత కారం కూడా వేసేద్దాం. తర్వాత కొంచెం కలుపుదాం మనం, కొద్దిగా అవి అవన్నీ పట్టాలి కదా కారము. బాగా చేస్తారా వంటలు? చేస్తాను. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారని తెలుసు. సో వంటలు చేస్తాను, మీరు చెప్పండి. చేస్తారు మేడం? అవునా? బాగుంటుంది. బాగా ఏం చేస్తుంది ఈ వంట చేస్తే అనేది ఏదండి? ఏ కర్రీ?
అంటే వెజ్ నాన్ వెజ్ ఏది బాగుంటుంది ఏదైనా సరే పా నిజంగా పప్పు చేస్తే అద్భుతం అండి అలా కాకుండా చికెన్ చేస్తే అద్భుతం అలా ఉంటుంది కదా ఏదో ఒకటి చికెన్ వండుతుంది మేడం ఫ్రై లాగా కొంచెం లైట్ గ్రేవీగా ఉంటుంది అది బాగుంటుంది అది బాగా చేస్తారా బాగా చేస్తా సో మీరు ఇష్టంగా తింటారు ఆ ఇష్టంగా ఇది చాట్ మసాలా తీసుకుందాం మనం గరం మసాలా ఇది టమాటో జీడిపప్పు పేస్ట్ కొంచెం గ్రేవీ లాగా రావడానికి మనం అన్నంలో కలుపుకునేలాగా ఉండాలంటేనేమో ఈ గ్రేవీ ఎక్కువ రావాలి కాబట్టి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి టమాటో పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి టమాటో జీడిపప్పు కలిపి పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి అన్నంలో గ్రేవీ కావాలన్నమాట లేదు ఫ్రై లాగా చపాతీలోకి పూరీలోకి కావాలంటే కొద్దిగా లైట్గా వేసుకుంటే కావాలి కొత్తిమీర కొద్దిగా పైన చల్లదాం సరిపోతుందండి ఇంకొంచెం సరిపోతుంది ఆఫ్ చేసేద్దాం మరి దీనిపైన కూడా మళ్ళీ చల్లుకోవచ్చు కొంచెం థ్యాంక్ యూ మటన్ లివర్ మసాలా మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా మటన్ లివర్ మసాలా తయారీ విధానం ఒక పాన్లో నూనె వేసి జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు కసూరి మేతి అల్లం వెల్లుల్లి పేస్ట్ తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి దీనిలో లివర్ వేసి ఉడకనివ్వాలి తర్వాత పసుపు ఉప్పు కారం వేసి వేగనివ్వాలి తర్వాత చాట్ మసాలా గరం మసాలా జీడిపప్పు టమాటో పేస్ట్ వేసి ఉడకనివ్వాలి ఆపై నిమ్మరసం కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మటన్ లివర్ మసాలా రెడీ